గడిచినా మూడు నాలుగు రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ వారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏదో జరగబోతోంది, పెద్ద వింత జరగబోతోంది, లేకపోతే భూమి బద్దలవబోతోంది బ్రేకింగ్ న్యూస్ అని చెప్తూ, ఏంటయ్యా బ్రేకింగ్ న్యూస్ అంటే నిన్న మనం మాట్లాడుకున్నాం, షర్మిల గారు జగ తన అన్న అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వారి ఆస్తుల పంపకం గురించి రాసినటువంటి ఉత్తరం ఈ రాష్ట్రంలో పెద్ద సంచలనం, బిగ్ బ్రేకింగ్ అని చెప్పని తెలుగుదేశం పార్టీ వారు విపరీతమైన అడావుడి చేశారు, ఆత్రపడ్డారు, రోడ్లెంబట డోర్లారు. ఏం చేస్తే అంటే అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ విభాగానికి అధ్యక్షురాలైనటువంటి ఆ పార్టీ అధ్యక్షురాలు యొక్క వాళ్ళ అన్నగారికి వ్యక్తిగతంగా రాసిన ఉత్తరం ఎన్డీఏ ప్రభుత్వం, ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ, అధికార పార్టీ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ఆవిడ ఉత్తరం ప్రపంచంలో ముందు అందరికంటే కూడా ఆవిడ వాళ్ళ వెబ్సైట్లో రావటం. అంటే చంద్రబాబు నాయుడు ఎంత వావి వరసలు లేని రాజకీయాలు, రాజకీయ అక్రమ బంధాలు పెట్టుకుంటాడో మనకి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? ఒపక కూటమి అంటాడు, ఎన్డీఏలో భాగస్వామి అంటాడు, ఢిల్లీలో మంత్రులు అంటాడు, ఇక్కడ బీజేపీ వాళ్ళకి మంత్రి ఇస్తాడు, అక్కడ కాంగ్రెస్ పార్టీతో భద్ర విరోధి అంటాడు దేశంలో, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ చట్టాపట్టాలు ఇస్తూ తిరుగుతారు. అంటే ఏ స్థాయికి దిగజారి రాజకీయాలు చేస్తాడో చంద్రబాబు నాయుడు. అయితే రెండవ దీని కింద అంటే కొనసాగింపుగా షర్మిలమ్మ గారు ఓ బహిరంగ లేఖ రాశారు. ఆ బహిరంగ లేఖ కూడా ఈ వెబ్సైట్లో తెలుగుదేశం పార్టీ అధికారిక మాధ్యమాలు ఏదైతే ఉన్నాయో, ఆంధ్రజ్యోతి, టీవీ ఫైవ్, మరీ ప్రత్యేకించి టీవీ ఫైవ్, ఆయన ఇదివరకు కన్నా బాగా ఉత్సుకుతో ఉన్నాడు ఆ ఫైవ్ ఛానల్ అయినా. ఎప్పుడు కొండెక్కేద్దామా, ఆత్రం కొండెక్కేటాకి ఏమేం చేయాలి, ఈ కొండెక్కే పనిలో గబగబా ఇప్పుడు షర్మిల గారి ఉత్తరం కూడా బహిరంగ లేక కూడా వాళ్ళ దాంట్లోనే ముందు కనపడద్దు మనకి. ఆ ఛానల్ ఏమో కూటమి ఛానల్, రాసిందేమో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి అధ్యక్షురాలు. ఈ వింత వింత పోకడలు, ఈ వింత సంఘటనలు, ఈ రాజకీయ వింత బంధాలని మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తుంటాం. ఆ లెటర్లో ఆవిడ వాళ్ళు రాస్తూ షర్మిలమ్మ గారు, వైఎస్ఆర్ గారు బతికుండంగా స్థాపించిన అన్ని కుటుంబ వ్యాపారాల్లో నలుగురు గ్రాండ్ చిల్డ్రన్కి సమాన వాటా ఉండాలి, రాజశేఖర రెడ్డి గారు స్థాపించిన వ్యాపార కుటుంబ వ్యాపారాలన్నీ అంటే ఆయన జీవించున్నప్పుడు ఆ ఇంట్లో ఎవరు మొదలుపెట్టినా అన్నీ కూడా కుటుంబ వ్యాపారాలే, జగన్మోహన్ రెడ్డి గారు సొంతం కాదు, కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యాపారాలకి గార్డియన్ మాత్రమే అని చెప్పి వారు ఉటంకించారు. ఎస్, వారు ఉటంకిస్తే, వారు ఉటంకించినట్టుగా వాస్తవమే అయితే అంత బలంగా రాజశేఖర రెడ్డి గారి కోరికే అయితే, కమిట్మెంట్ అంత ఖచ్చితంగా ఇచ్చి తీరాలి అనేదే అయితే, మరి కంపెనీ ఫ్లోట్ చేసింది రాజశేఖర రెడ్డి గారు జీవించున్నప్పుడే కదా. భారతీ సిమెంట్స్ పేరు పెట్టేప్పుడు కూడా షర్మిలా సిమెంట్స్ అనే పెడతామో లేకపోతే భారతీ షర్మిలా సిమెంట్స్ అనో, ఏదో పెట్టాలి కదా భారతీ సిమెంట్స్ అని పేరు. కంపెనీలో డైరెక్టర్లు ఎవరు, కొన్ని కొడుకు ఒక్కడే డైరెక్టర్ ఉండాలి కదా, కోడలు కూడా డైరెక్టర్ ఎందుకైంది, కోడల పేరు మీద వాటాలు